దేశానికి పట్టుగుమ్మ గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపేవాడే సర్పంచ్. సర్పంచ్గా గ్రామాన్ని ఎలా ముందుకు నడిపారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సర్పంచ్ గారు. మన నాకడపల్లి మండలంలో అక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో ముఖాముఖి. నమస్కారం అండి. మీ పేరు సార్? చంద్రశేఖర్. మాదాస్ చంద్రశేఖర్. తండ్రి సత్తయ్య. రాజకీయాలకు ఎలా వచ్చారు? రాజకీయాలకు అంటూ ఇంతవరకు ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్నది. ప్రస్తుతం నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ బిఎడ్ అండ్ ఎంఎస్సి పిహెచ్డి ఫస్ట్ యూజింగ్ చేస్తున్నాను. రాజకీయాల్లోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ ఊరికి చదువుకున్న ఇంతవరకు చూస్తే ప్రతి గ్రామంలో చూస్తే ఏదైనా ఒక టెన్త్ ఫెయిల్ అయ్యి లేదు అంటే ఉట్టినే ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే, ఏదో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే రాజకీయాలకు రావాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదైనా ఎంఎస్సి బిఎడ్ కానీ పిహెచ్డి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేయడానికి మాత్రమే చదువుతున్నామే తప్ప ఈ రాజకీయంలో కాదు అనే ఒక ఉద్దేశంతో ఉన్నది. దానికి మార్గనిర్దేశకంగా ఉండాలి. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవాలని ఆకాంక్షిస్తూ వచ్చాను. డబ్బు రాజకీయాలపై మీ అభిప్రాయం? డబ్బే రాజకీయాలను శాసిస్తుందని మాత్రం నేను అనుకోను. వారి యొక్క మనం చేసే విధానాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనం కల్పించే అవకాశాలని బట్టే, మనం చేసే సేవను బట్టే ఈ ప్రజలు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. డబ్బే ఇస్తారు అదే అనుకుంటే ప్రతిసారి కోటీశ్వరులే మిలియన్ ఇయర్స్ మాత్రమే ఈ ప్రధానమంత్రి పదవిలో ఉండాలి, లేదు అంటే ముఖ్యమంత్రి పదవులను అనుభవించాలి. కానీ అలా ఏం జరగట్లేదు కదా. ఓన్లీ ఎవరైతే సేవ దృక్పథంతో ఉంటారో వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారని నా అభిప్రాయం. మీ ఊరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ఊరి పరిస్థితులు ప్రస్తుతం అయితే కొన్ని శ్మశాన వాటికలు ఎక్కడ లేక ఓన్లీ రాసకాల కట్టలో ఏదో పెట్టడం జరుగుతుంది. అదొకటి కూడా ఎలా అంటే, ఒక వర్షాకాలంలో మాత్రం కాలువ వచ్చినప్పుడు ఈవెన్ ఒక వ్యక్తిని కూర్చోడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉంది. ప్రతి సామాజిక వర్గానికి వేరువేరుగా శ్మశాన వాటికలను నిర్మించాలని అనుకుంటున్నాను. ఇంకొకటి, విద్యా ఉపాధి అవకాశాలలో గ్రంథాలయం అంటూ లేదు. ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అక్కనపల్లిలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి లైబ్రరీ సైపాదం లేదు. అది ఏది ప్రిపేర్ కావాలన్నా నల్గొండ లేదు అంటే హైదరాబాద్కి వెళ్ళి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విధంగా అన్ని రకాల జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్ బుక్స్ అవైలబిలిటీ ఉంటూ ఒక గ్రంథాలయం స్థాపించాలని మొదటి, నేను గెలిచిన అంటే రాజకీయాల్లోకి వచ్చిన మొదటిగా అక్కనపల్లిలో చేయబోయే పని అది అదొకటిగా భావిస్తూ వచ్చాను. సర్పంచ్ అయితే ఏమేమి పనులు చేస్తారు? సర్పంచ్గా అయిన మరుక్షణం ఇంత లైబ్రరీ స్థాపించడం నా మొదటి కర్తవ్యం. రెండో కర్తవ్యం శ్మశాన వాటికలు నిర్మించడం. మూడు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై మంచినీటి సదుపాయాన్ని కల్పించే విధంగా కృషి చేస్తాను. ఎటువంటి వీధి లైట్లు ప్రతి విషయంలో, పారిశుద్ధ్య విషయంలో ఎటువంటి ఈ వెనకకి బ్యాక్ రాకుండా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈ గ్రామ ప్రజలకు. ఇంకో విధంగా ఏంటి అంటే, పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం మీద ప్రతి ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా 5-6 చెట్లని పెంచే విధంగా, ఆ ఇల్లే దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నాను. మీ దృష్టిలో వచ్చిన సమస్యలు ఏంటి? ఊరి సమస్యలు, దృష్టిలో సమస్యలు నా ఇంతవరకు వచ్చినవి ఏమి అంటే, పారిశుద్ధ్యం లోపించడం, వీధి కొన్ని బజార్లోకి వెళ్ళేవరకే వీధి లైట్ల గురించి చెప్పడం, శ్మశాన వాటికం, లైబ్రరీ, వీటి మీద ప్రధానంగా యువత మాత్రం ప్రధానంగా లైబ్రరీ కల్పించాలనే ఒకటి బాగా దృష్టి తీసుకొచ్చారు. ఇంకా విద్యా ఉపాధి అవకాశాలపైన గైడెన్స్ ఇవ్వడానికి మీరు ముందుండాలని చెప్పారు. అవన్నిటికీ ఇవ్వడానికి ముందుకు అందుకు రావడం జరిగింది. గ్రామ ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలి. వాళ్ళు గ్రామ సమస్యలు అంటే మనం వాళ్ళు సమస్య చెప్పాలి, మనం సేవ చేయాలి తప్ప మనం ఏదో చేయడానికి మనమే నిర్ణయించుకోవడానికి కాదు. వాళ్ళు ఏసి సమస్యను మన దృష్టి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా నేను పరిపాలన సాగించడానికి ముందుంటాను. రైతులకు మహిళలకు ఎలా సహాయపడతాను? రైతులకి ఎప్పటికీ సీజనల్గా ఎలా ఉంటుంది అంటే, సీజనల్గా వరి నాట్లు పోసినప్పుడు కానీ ఈ వచ్చే వ్యాధులకి, ఫెర్టిలైజర్స్కి సంబంధించి ఫెర్టిలైజర్స్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఏది పడితే అది మందు షాపులు ఇవ్వడం జరుగుతుంది. ఆ సీజనల్గా ఊళ్ళలో మనం ఊళ్ళోనే ఉంటాం కాబట్టి ఆ సంబంధించినటువంటి ఎటువంటి తెగులు వచ్చింది, ఏ మందు వాడితే సరిపోతుంది అనే విషయానికి ఎప్పటికప్పుడు రైతులకు తెలియచేయడం, మైనింగ్ సహాయక బృందాల నుండి అందేటటువంటి ఒక బ్యాంకుల నుండి లోన్స్ ఇప్పిస్తూ వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తాను. గ్రామ యువతకు చాలా
గ్రామ యువతకు సలహాలు సూచనలు ఏమని ఇస్తారు? గ్రామ యువతకి నేను మొట్టమొదటిగా మనకు చెప్పేది ఏంటి అంటే, విద్యనే మన యొక్క రూపురేఖల్ని మార్చుతుంది తప్ప ఏదో డబ్బు ధనం ఉంటే మాత్రం అది ఏ విధంగా ఉండదు. ఒక చదివే దేనికైనా మూలాధారం. మనం ఎట్టి పరిస్థితుల్లో వెనకబడి ఉన్న తరగతులకి మొత్తంగా మనం ముందుకు రావాలంటే విద్యనే మొదటి కారణం. గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పిస్తారు? ఉపాధి అవకాశాలకు వచ్చేసరికి వాళ్ళు చదువుకున్న దాని ప్రకారంగా ఇంటర్మీడియట్ చేస్తే ఒక సెల్ మొబైలింగ్, మొబైల్ రిపేరింగ్ కానీ, ల్యాండ్ సర్వీసింగ్ కానీ, ఇలా ఐటీఐకి సంబంధించినటువంటి ట్రేడ్ మార్కులలో వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ, అలా ఏదో ఏ విధంగా విద్యా ఉపాధి అవకాశాలు అంటే ఆల్రెడీ నాకు చదువుకున్న అనుభవం ఉంది, ఏ రంగంలో అయితే వాడు ఆ పిల్లవాళ్ళు రాణిస్తారో ఆ రంగంలో ఒక్కొక్కరిని ప్రోత్సహిస్తానని తెలియజేస్తున్నాను. ఇది మన నార్కట్పల్లి మండలం అక్కలపల్లి సర్పంచ్ అభ్యర్థి గారితో ముఖాముఖి.